తెలంగాణ గవర్నర్ గా నియమితులైన సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జార్ఖండ్ గవర్నర్ గా చేస్తున్న రాధాకృష్ణన్ కు తెలంగాణ అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది. జార్ఖండ్ తెలంగాణకు గవర్నర్ గా పనిచేయడంతో పాటు పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తారు రాధాకృష్ణన్. తమిళిసై సౌందరరాజన్ స్థానంలో తెలంగాణ గవర్నర్గా నియమితులైన రాధాకృష్ణన్ కూడా తమిళనాడుకు చెందినవారే. గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2004, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతేడాది ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణ బాధ్యతలు చూడనున్నారు. మరింత సమాచారం ప్రతినిధి సైదులు రాజ్భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, కొత్త గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి? ఎవరెవరు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో? రేఖ 11:15 కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆరాధ్య అలోక్ సమక్షంలో చేయబోతున్నారు. సో ఇక ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్కి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ప్రకారం ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు. 11:15 రాజ్భవన్లో ఉన్నటువంటి దర్బార్ హాల్లో నూతనంగా గవర్నర్ మనకి జార్ఖండ్ నుంచి అదనంగా తెలంగాణ నుంచి బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి సిపి రాధాకృష్ణన్ మరి కాసేపట్లోనే పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఇక చూసాం మనము 2 రోజుల క్రితమే తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన తర్వాత ఆమె చెన్నైలో ఆమె ఎంపీగా పూర్తి చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. సో ఆమె రిజైన్ చేసిన తర్వాత సో ఇప్పుడు రాష్ట్రపతి ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్గా ఉన్నటువంటి రాధాకృష్ణన్ తెలంగాణకి అదనపు బాధ్యతలు కూడా తనకు అప్పగించడంతో మరి కాసేపట్లోనే అతను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో కాసేపట్లో అధికారికంగా కూడా మనకి ఇజ్వాల్స్ అవన్నీ కూడా కాసేపట్లో ఇక్కడ నుంచి మనకి ఆ లైవ్ లింక్ అలాంటివి కూడా ఇక్కడికి మనకి పంపిస్తారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు అంతా కూడా బయట కూడా ఇలాంటి పోలీస్ బందోబస్తు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక అధికారికంగా కాసేపట్లోనే ఇది ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. రేఖ రైట్.